ఇష్టమైన స్టోరీలో యోసేపు స్టోరీ నంబర్ 1లో ఉంటుంది. పాత నిబంధనలో ఎన్నిసార్లు చదివానో అన్నిసార్లు ఏడ్చుకున్నాను నేను. యోసేపు తన అన్నలు కనపరుచుకుంటాడు చూడు, ఆ సన్నివేశం చదివినప్పుడల్లా ఏడవటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెరసాల నుంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్తాడంటే, రాజు కలగంటాడు, ఆ కలకు ఎవడు అర్థం చెప్పలేడు. ఆ కలకు అర్థం చెప్పేవాడు జైల్లో ఉన్నాడని పానదాయకుల అధిపతి ద్వారా తెలుసుకొని యోసేపును పిలిపించి ఆ కల చెప్పినప్పుడు రాబోతున్న భవిష్యత్ ఏంటో యోసేపు చెప్తాడు. రాజా, మీకు వచ్చిన కలలో రెండు సంగతులు ఉన్నాయి. ఒకటేమిటో తెలుసా? రాబోతున్న 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండబోతుంది. సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు 7, ఆ తరువాత కఠినమైన కరువు తాండవించే సంవత్సరాలు 7. 7 ఏళ్ళు సమృద్ధి పంట వస్తుంది. ఈ సమృద్ధి పంటని కానీ మీరు జాగ్రత్త చేశారంటే ఆ తర్వాత రాబోయే 7 ఏళ్ల కఠిన కరువులో ప్రజల్ని బ్రతికించిన వాళ్ళు అవుతారు మహారాజా అని చెప్పినప్పుడు రాజుకు సంతోషం కలిగి, ఎస్ కరెక్ట్, అర్థం అదే అని ఎరిగి, ఆ పని ఇంకా ఎవరో కాదు, నువ్వే చేయాలి అని ఒక్కసారిగా ఆ ధనాగారం ధాన్యాగారం అంతటి మీద ఏలికం చేస్తాడు. ఆ తర్వాత యోసేపు నమ్మకత్వానికి మెచ్చి చివరికి ఏమంటాడో తెలుసా? ఫరో, యోసేపు, ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నా ఇంటి గోడ నువ్వు ఫరో. ఓ చిన్న మాట అనుకుందాం, ఏదో యవనస్తుణ్ణి, ఉడుకు రక్తంలో ఉన్నాను, శోధనలో పడిపోయాను. కొంతమంది అంటారు కదా, నిలవలేక పడిపోయాను అన్నయ్య, ఉండలేక పడిపోయాను అన్నయ్య అంటుంటారు కదా. అట్లా బెండై ఒకవేళ ఐగుప్తు రాలి ఇంట నిలబడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉండదు ఒకసారి ఊహించండి. తన స్వార్థానికి, తన శరీరేచ్ఛకి, తనకొచ్చిన ఆఫర్కి తల వంచి ఒకవేళ పోతిఫెరో భార్యకి లోబడ్డట్టయితే, యోసేపు ఎక్కడుండేవాడు? పోతిఫెరో ఇంట్లోనే ఉండేవాడు. ఏ స్థితిలో ఉండేవాడు? యజమానిని వంచన చేస్తూ, యజమాని పంచలో చేరి, యజమాని భార్యని ఇచ్చేస్తూ ఆ స్థితిలో ఉండేవాడు యోసేపు. అవునా? తర్వాత ఎప్పుడొకప్పుడు పాపం దాగదగా పోతిఫెరోకు జీకేవాడు, సాగుగొట్టేవాడు, లేకపోతే ఏం చేసేవాడో తెలియదు. కానీ అక్కడ బెండ్ అవ్వకుండా, మెత్తబడకుండా, రాజీ పడకుండా, పాపాన్ని అసహించుకొని తన పవిత్రతను కాపాడుకున్నందున ఆ ఒక్కడే లక్షలాది మందికి అన్నదాత అయ్యాడు. యోసేపు చెప్పినట్టు 7 ఏళ్ళు సమృద్ధి పంట పండింది. ఆ పండిన పంట అంతటిని భూగృహాలు నిర్మించి, నేల మాళిగలు నిర్మించి, అందులో కూలింగ్ వచ్చేటువంటి రాళ్ల చేత, చల్లదనం వచ్చే రాళ్ల చేత నిర్మాణాలు చేయించి, ఈ ధాన్యం అంతా దానిలో స్టాక్ చేసి 7 సంవత్సరాలు వచ్చిన పంటంతా దాచిపెట్టాడు. ఇక యోసేపు చెప్పినట్టు తదుపరి 7 ఏళ్ళు కఠినమైన కరువు స్టార్ట్ అయితే, ఆ 7 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ధాన్యం ఇచ్చాడు. ఫరోకి డబ్బు వచ్చింది, ప్రజలకు ధాన్యము అందింది. ఆ కఠినమైన 7 ఏళ్ల కరువులో ఒక్కడు కూడా చావకుండా మొత్తం బతికారు. ఒక ఐగుప్తు దేశమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి కొనుక్కొని పోయారు. అంటే ఎంతమంది బతికారో చూడండి. ఒకడు తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని దేవుని వైపు చూస్తూ, నాకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలకి నేను మాత్రం ఎందుకు నీతిగా ఉండాలి, నేను మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి, నేను మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి, నాకింత అన్యాయం జరిగింది, నా సొంత వాళ్ళే నన్ను నమ్మారు, నా అన్నవాళ్ళు నాకు లేరు అని మనసుని కఠినపరుచుకొని దుర్మార్గుడిగా మారిపోతే ఆ పరిస్థితులు ఎట్టుండేవో ఒక్కసారి ఊహించండి. ఈరోజు కొంతమంది అనుకుంటుంటారు కదా, నాకు అన్యాయం జరిగింది అన్నయ్య, అందుకే నేను ఇట్లా తయారయ్యాను, ఒకప్పుడు నేను ఇలా లేనో, నాకు అన్యాయం జరిగింది, నాకు ఇలా చేశారు, నాకు అలా చేశారు, అందుకే నేను ఇలా తయారయ్యానని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నన్ను ఇలాగే యోసేపు అనుకుంటే, తనకి వరుసగా అన్యాయాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, కానీ దేవునికి వెళ్ళి చూస్తున్నాడు, ఏంటి ప్రభువా, నేను చేసిన పాపం ఏంది తండ్రి, నేను చేసిన దుర్మార్గం ఏంది తండ్రి,
చిన్నప్పటి నుంచి నీ మాటల్లోనే పెరిగాను కదా, ఎక్కడ నేను తప్పు చేశాను? పొలంలో వాళ్ళన్నా బుద్ధిహీనమైన పనులు చేశారు కానీ నేను చేయలేదు కదా తండ్రి. నేను నీ కొరకు ఇంత నీతిగా ఉంటే నాకు ఈ బాధ లేని తండ్రి, నాకు ఈ సమస్య లేని తండ్రి, నాకు ఈ కష్టాలేని తండ్రి, వాళ్ళందరూ బాగున్నారు, నాకేంది తండ్రి ఈ పరిస్థితి? దేవుని సమాధానం ఏంటో తెలుసా? యోసేపు, యోసేపు, రేపు వాళ్ళందరినీ బతికించేది నువ్వేరా నాయన, వాళ్ళందరినీ బతికించాల్సింది నువ్వే, వాళ్ళందరిని ఆదుకోవాల్సింది నువ్వే, వాళ్ళందరికి అన్నం పెట్టాల్సింది నువ్వే. వాళ్ళకే కాదు నాయన, లక్షలాది మందికి అన్నం పెట్టాలి నువ్వు. అందుకే ఈ చేదైన అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్తున్నాను. నీకు ఈ అవసరం, నీకు మధురమైన అనుభవాలు దక్కాలంటే ఈ మారా అనుభవం నీకు అవసరం, నీకు అవసరం. ఈ ప్రతికూలతల్లో నువ్వు ప్రయాణం చేసి నేను అనుకున్న అంతస్తుకు నువ్వు చేరతావు. యోసేపు రివర్స్ అవలా, నిజాయితీగా ఉన్నందుకు నాకేం ఒరిగింది, నీతిగా ఉన్నందుకు నాకేం ఒరిగింది, నేను కూడా తలంచుతాను. ఒక్కొక్క భార్య అనుకుంటుంది, నా భర్త అంత నీతి మాలి తిరుగుతున్నాడు, అడ్డదిడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడు, పట్టించుకోవట్లా, నేనెందుకు నిజాయితీగా ఉండాలి, నేను కూడా ఎవడికో ఒకటికి తలంచుతాను అని బెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది యవనస్తులు, యవనస్తురాళ్ళు అలా బెండ్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పురుషులు, నేను నీతి నిజాయితీ దేవుడు భక్తి మంచి చెడ్డ అనుకుంటా కూర్చుంటే నా బతుకు ఇక్కడే తగలబడింది, నేను మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి, నేను తలెందుకు ఉంచాలి, నేను కూడా దేనికో దానికి లోబడతానని ఏదో ఒక చెడిపోయిన కార్యానికి బెండ్ అయిపోతారు, దేనికో దానికి వ్యసనాలకు బానిసలైపోతారు. ఎందుకు ఇలా తాగుతున్నానంటే కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పిన స్టోరీ అంటే తెలుసా, అన్నా నా స్టోరీ నీకు చెప్తే ఏడుస్తావన్నా, నువ్వు ఏడుస్తావన్నా. వాడు చెప్పే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నువ్వు కూడా తాగుతావు అవసరం అయితే అన్నట్టు ఉంటుంది. నా స్టోరీ నీకు చెప్పానంటే ఇక నువ్వు కూడా తాగుతావు, అంత బాధాకరమైన స్టోరీ అని అడుగడుగున నాకు అన్యాయమే జరిగిందా అనమాట. అడుగడుగున అన్యాయం జరిగితే అదొక్కటే ఆధారం. మరి అన్యాయం జరిగినందుకు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? బాగుపడ్డావా? చెడిపోయిన పనులు చేసి ఇంకా కాస్త నాశనం అయ్యావు కదా. కానీ యోసేపుకు అన్యాయాలు జరిగినా యోసేపు అలా రియాక్ట్ అవ్వలా. సొంత వాళ్ళు ద్వేషించినా, నడి వీధుల్లో నడి బజార్లో పశువులాగా అమ్మినా, అన్నం పెట్టిన అమ్మ లాంటి తల్లి దుర్మార్గుడు వీడని అభాండం వేసి నింద మోపిన, నింద గుండెలు బద్దలైపోయే నిందని మోపిన, నాకెందుకు ఇట్లా జరుగుతుంది, నేనెందుకు ఇంకా నీతిగా ఉండాలి, నేనెందుకు భక్తిగా ఉండాలి, నేనెందుకు దేవుళ్ళో ఉండాలి అని విశ్వాసాన్ని విడవలా, నీతి తప్పలా. కొంతమంది తప్పుడు పని చేసేటప్పుడు ఇలాంటి ఆలోచనలే చేసుకుంటారు, నీతిగా ఉంటే నాకేం ఒరిగింది, నిజాయితీగా ఉంటే నాకేం ఒరిగింది అని. అందుకని పాపం చేస్తావా, తలొంచుతావా, నీతి మాలిపోతావా, దానివల్ల దేవుడు ఇవ్వబోయే ఎంత కృప పోగొట్టుకుంటావు. యోసేపు అలా బెండ్ అవ్వలా, దేవుని వైపు చూశాడు, సాగిపోయాడు. చివరికి దేవుడు తీసుకెళ్ళి, అప్పట్లో అగ్రరాజ్యం ఐగుప్తు అయితే ఐగుప్తు అగ్రపీఠం మీద యోసేపు నిలబెట్టాడు. హల్లెలూయా. యాకోబు కొడుకులతో అన్నాడు, ఎరా కనాన్లో కరువు వచ్చింది, ఐగుప్తులో ధాన్యం ఉందని సమాచారం వచ్చింది, మరి పిల్లాజల్లా ఉన్నారు సస్తారా ఆకలితో, పోయి డబ్బులు తీసుకొని పోయి ఆ కనాన్ ఆ కన ఐగుప్తుకు పోయి ధాన్యం తీసుకొని రండి యాకోబు పంపిస్తే వీళ్ళు పోయారు, 10 మంది పోయారు పెద్దోళ్ళు. అయితే ఐగుప్తుని ఏళ్తున్నాడు, మొత్తానికి సుప్రీం అయిపోయి కూర్చున్నాడు. 17 ఏళ్ళప్పుడు వీళ్ళు అమ్ముకున్నారు, ఇప్పుడు 35-34 సంవత్సరాల వయసుడయ్యాడు. చక్కగా మీసాలు గడ్డలు ఆజానుబాడు అన్ని రకాలుగా రెడీ అయిపోయాడు, వాళ్ళు గుర్తుపట్టకుండా తయారయ్యాడు. గెటప్ కూడా ఐగుప్తీయుల గెటప్. వీళ్ళు పోయేసరికి వాళ్ళు ముందే చెప్పారు అక్కడ ఉండే దాసులు, మా మొత్తానికి ఫరో కూడా ఫరోలు అంటాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఆవులు ఇస్తే ఆయన పేగులు లెక్క పెడతాడు, మావులోడు కాదు, ఆయన వచ్చినప్పుడు వినయంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అట్టు ఉండాలి, ఎన్ని చెప్పారో. ఈలోపు వస్తున్నాడని సమాచారం వచ్చింది, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఐగుప్తుని ఏలుచున్నవాడు వచ్చుచున్నాడట అని చక వచ్చాడు, ఆ పీఠం మీద నిలబడ్డాడు. వీళ్ళందరూ ఒక్కసారిగా ఆయన చూసి మొత్తం సాష్టాంగపడ్డారు. యోసేపుకు డౌట్ వచ్చింది, ఈ మొఖాలు ఎక్కడో చూసినట్టుందే, ఈ మొఖాలు ఎక్కడో చూసినట్టుందే, లేదు మా అన్నలాగున్నారు, డౌట్ లేదు వాళ్ళే. ఒక్కసారిగా స్థాణువైపోయాడు.
అప్పుడు దేవుడు మాట్లాడుండొచ్చు, యోసేపు యోసేపు నేను నీకు చూపించిన దర్శనం యొక్క నెరవేర్పదుగో. నా దేవుడు ఎంత రోషగాడండి, మాట తప్పని దేవుడు, దేవుడు మా వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. నా కుమారుడా యోసేపు, అద్దుగో నీ దర్శనం నెరవేర్పు చూడు. ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితులు, నా తండ్రి నుంచి నన్ను ఎందుకు ఎడబాసేటట్టు చేసావయ్యా, నన్ను ఎందుకయ్యా నిందల పాలు చేశావు, నన్ను ఎందుకయ్యా అవమానాలకు అప్పచెప్పావు, ఏ నేరం చేయిపోయా నన్ను ఎందుకయ్యా జైల్లో ఉంచిపించావు, నన్ను ఎందుకయ్యా బానిసం చేశావు అని ఏడ్చావు కదా. ఇదిగో ఈ ధన్యకరమైన అనుభవం, నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి అనుభవంలో గుండా నేను తీసుకొచ్చాను యోసేపు. ఇదిగో ఆ దర్శనం యొక్క నెరవేర్పు చూడు నా కుమారుడు. నాకు తెలిసి ఏడ్చుంటాడు ఆయన, దేన్ని బట్టి తెలుసా, వాళ్ళు సాష్టంగ పడ్డందుకు కాదు, మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చినందున కన్నీళ్లు గరిచుంటాడు. తర్వాత తేరుకొని సరి చేసుకుని, ఎవరు మీరు? అయ్యా నీ దాసులమైన మేము కనాను వాసులం, అక్కడ కరువు వచ్చింది, ఇక్కడ ధాన్యం అమ్ముతున్నారంటే కొందామని వచ్చాం. మీ మొక్కలు చూస్తే ధాన్యాలు కొనేవాళ్ళలాగా లేరు, దోచుకొని పోయేవాళ్ళలాగా గోడచారుల్లాగా ఉన్నారు మీరు. మిమ్మల్ని చూస్తే అనుమానంగా ఉంది నాకు, అంటే మళ్ళా సాగిలు పడ్డారు వాళ్ళు, మళ్ళా సాగిలు పడి నీ దాసులమైన మమ్మల్ని అలాగునా అనవద్దు, మేము మా తండ్రికి 12 మంది, మీ ఇప్పుడు 10 మంది ఇక్కడ ఉన్నా, ఒకడు లేడు ఇంకొకటి ఇంటికాడు ఉన్నాడు, ఆ ఒకడు లేడు ఎవరో ఆ ఒకడు అక్కడే ఉన్నాడు. మా తండ్రి ముసలివాడు, దయచేసి మమ్మల్ని అలాగ అనవద్దు అని చెప్తే, మీ తండ్రి జీవించి ఉన్నాడా అన్నాడు. అతడు సజీవుడే, మళ్ళా ఏడుపు, నాన్న బతికే ఉన్నాడు, నాన్న ఇంకా సజీవుడయ్యే ఉన్నాడు, మళ్ళా ఏడుపు, సరే అని మళ్ళీ ఒకసారి బెదిరించి మొత్తం మీద వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి అన్నట్టు, మీరు ఇంటికాడు ఇంకొకడు ఉన్నాడన్నారు కదా, నిజమేనా? అయ్యా నిజమయ్యా, అబద్ధం ఆడట్లేదు అయ్యా, మేము సత్య సంబంధులు. అవునా? సరే మీ 10 మందిలో ఒకడు ఇక్కడ ఉండండి, 9 మంది పోండి, ఈసారి ఆ ఇంటికాడు ఉన్నవాడిని కూడా తీసుకొని రండి అన్నాడు. నీ దాసులమైన మేము మొత్తం పోవాల్సిందే, లేకపోతే మా నాన్న మమ్మల్ని ఊరుకోడు, ఎందుకంటే ఆల్రెడీ ఒకడిని పోగొట్టుకున్నాం మేము. మళ్ళా ఏడుపు, ఆ ఒకడు అక్కడే ఉన్నాడు. అవునా? అంటే నా తండ్రి నా గురించి ఆలోచిస్తానే ఉన్నాడు, బాధపడతానన్నాడు. ఓకే, అయినా నేను నమ్మను, మీరు ఆ ఇంటికాడు ఉన్నాడు అన్నోడిని తీసుకొస్తే అప్పుడు మీరు గూఢచారులు కాదని నమ్ముతా, లేకపోతే మీ అంత తెలుస్తా. పోయారు, పోయింది 10 మంది, ఇంటికి వచ్చింది 9 మంది. యాకోబు అడిగాడు ఇంకొకటి ఏడు రాని, అక్కడ ఏలుచున్నవాడు అతన్ని ఆపేశాడు, మాకు కడసారి వాడు ఉన్నాడు అని చెప్పినందుకు వాణ్ణి తీసుకొని రండి, ఈ వదిలిపెడతాను అన్నాడు. మీరు ఎప్పుడు మంచి చేశారా, మీరు ఎప్పుడు శుభవార్త తీసుకొచ్చారా, దరిద్రులు మీరు, మీరు ఎప్పుడు తెచ్చినా ఇంతే కదరా, నా యోసేపును గాజేశారు, నా యోసేపును గాజేశారు, ఇప్పుడు ఈయన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి వచ్చారు, ఇంటికాడ ఉన్నోడిని ఈయన్ని తీసుకొని పోతామంటున్నారు, తీసుకోండి, చంపేయండి రా మొత్తాన్ని చంపేయండి. పెద్ద ఆయన కోపం వచ్చిందని సర్దుకున్నారు, ఆ తెచ్చుకున్న ధాన్యం అంతా అయిపోయింది. ఏంట్రా ధాన్యం అయిపోయింది, మళ్ళా కరువు, ఏంటి తేరైంది, పోయి ఎట్లా పోయామే, మమ్మల్ని గూఢచారులు అంటున్నాడు, దొంగలు అంటున్నాడు, ఈయన్ని తీసుకొని పోతే కానీ ఆయన మమ్మల్ని నమ్మడు, సరే తీసుకొని పోండి, నేను కడుపు కోత అనుభవించాల్సి ఉంటే అనుభవిస్తాలే పోండి, చేసేద్దేమని తీసుకొని పోయి ధాన్యం తీసుకున్నాడు. అంటే బెన్యామిని తీసుకొని పోయారు, పోయి 11 మంది నిలబడ్డారు అక్కడ దర్శనంలో. ఎంతమంది అది మళ్ళా యోసేపు వచ్చి నిలబడ్డాడు, ఈసారి బెన్యామిన్తో సహా మొత్తం 11 మంది సాష్టాంగపడ్డారు. సంఖ్య కూడా తేడా రాదు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తెచ్చారా? వీడేనండి, వీడే.
చూశాడు బెన్యామిన్కి వెళ్ళి పెద్దోడయ్యాడు. వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుడతారు, రాహేలుకు పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. యోసేపు సొంత తోడు పుట్టిన తమ్ముడు బెన్యామిన్ పెద్దయి ఉంటాడు. చూసి దగ్గర పిలుచుకొని, కుమారుడా నిన్ను నా దేవుడు ఆశీర్వదించుగాక అని దీవించి బెన్యామిన్ని ముద్దాడి లోపలికి పోయి తలుపులేసుకొని ఎలుగెత్తి ఏడుస్తాడు. ఎందుకంటే శ్రమల పర్వము, అవమానాల పర్వం, నిందల పర్వం, వేదనల పర్వం అంతా అనుభవించి అనుభవించి ఇప్పుడు అదంతా ముగింపుకొచ్చి ఇక ఆనంద పర్వం స్టార్ట్ అయింది. ఇప్పుడు సంతోష పర్వం స్టార్ట్ అయింది. శుభాలు చేకూరే అనుభవాలు ప్రారంభమైనాయి. కఠినమైన చేదైన అనుభవాల్లో కూడా నడిచి 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 దేవుని వైపు చూసిన యోసేపుకి ఇప్పుడు మధురమైన అనుభవాలు ప్రారంభమైనాయి. ఒకటొకటిగా ఒకటొకటిగా దేవుడు అన్ని యోసేపు ముందుకు తీసుకొస్తుంటే ఎంత ఆశ్చర్యం యోసేపుకి, ఎంత సంతోషం.